హాయ్ గైస్, మహేష్ షేర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 23rd నవంబర్ 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దయచేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా వీటిని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వాటిని మనం ఆసక్తి చేసినట్లయితే ఈ టాపిక్స్ మీద మనకు మంచి పట్టు అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ ఇటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, టాపిక్లకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాతో 5 ఒప్పందాలు. భారత్ ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా భారతదేశం తరపున 5 ఒప్పందాలు కుదిరాయి. దివ్యాంగులకు సేవలు అందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు, నవకల్పనలు మొదలైన అంశాలపై ఒప్పందం అయితే కుదిరింది. ఓకే, దేశంలో 200 జిల్లాల్లో తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. దీనివల్ల కరువు ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పి వ్యవసాయ శాఖ తెలియజేసింది. ఓకేనా. తర్వాత ఇక్రిసార్ శాస్త్రవేత్తకు ఫెలోషిప్ అవార్డు లభించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్రిసార్ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక ఫెలోషిప్ లభించింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ ఏటా అందించే ఫెలోషిప్లో భాగంగా 2018 జెంటిక్స్ గేమ్స్ విభాగంలో సంచాలకులుగా పనిచేస్తున్న రాజకీయ వర్షనేను ఎంపిక చేశారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఫెలోషిప్ను ఇస్తుండగా అందులో 11 మంది అమెరికా వారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత దేశంలో అత్యంత ధనిక రియల్టర్గా లోతు అయితే ఎంపికయ్యారు. దేశంలో అత్యంత ధనిక రియల్టర్గా లోతా గ్రూప్లకు చెందిన మంగళ్ ప్రభాత్ లోతా నిలిచాడు. ఈ మేరకు గ్రోహుహూదున్ ఇండియా రియల్ ఎస్టేట్ 2018 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాత్ లోతా 27.150 కోట్ల సంపత్తితో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎంబసీ అధినేత జితేంద్ర నిర్యాని మనకు 2వ స్థానంలో ఉన్నారు. అయితే తెలంగాణ నుండి జూపల్లి రామేశ్వరరావు గారు దేశవ్యాప్తంగా 14వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఓకే, తర్వాత మనకు రైల్వే సర్వీస్ ప్రొవైడర్గా జీఐతో నిలిచింది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేకు టెలికాం సేవల ప్రొవైడర్గా రిలయన్స్ జియో వ్యవహరించనుంది. ఈ సేవలు 2019 జనవరి 1 నుంచి మనకు అమల్లోకి అయితే వస్తాయి. దీనివల్ల రైల్వే టెలిఫోన్ బిల్లుల భారం కనీసం 35 మేర మనకు తగ్గనున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో జియో మనకు అన్నింటిలో కూడా మనకు ప్రవేశం అయితే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు దేశంలోనే అతిపెద్ద తెలుగు విగ్రహంకి సంబంధించి, దేశంలోనే అతిపెద్ద తెలుగు విగ్రహంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. 27 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఆవిష్కరించడం జరిగింది. తర్వాత డాసిల్ అధ్యక్షుడిగా కన్నడ వైద్యులు, అంతర్జాతీయ చర్మ విద్య సౌందర్య శాస్త్ర చికిత్స నిపుణుల సంఘానికి కన్నడ వైద్యుడు డాక్టర్ వెంకట్రామ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కర్ణాటక నుంచే కాకుండా భారతదేశం నుంచి ఈ సంఘానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఓకే, తర్వాత మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ మంత్రిశాఖ మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా మేక్ ఇన్ ఏపీ వెబ్సైట్ పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం 100 కోట్లను కేటాయించింది. తర్వాత అపోలో టైర్స్కు సచిన్ ప్రచారం. అపోలో టైర్స్కు ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. సచిన్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారంట. ఓకే, తర్వాత మనకు బ్యాలెట్ పత్రాలు వాడాలన్న వ్యాజ్యం అయితే కొట్టివేయడం జరిగింది. రాబోయే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలు వాడాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు అయితే ఇచ్చింది. ఓకే, ఇక మనకు భారత ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నేతృత్వం అనే ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఆధార్కు సంబంధించి స్పెషల్ స్టోరీ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. బ్యాంకు ఖాతా మొదలు, పాన్ కార్డ్, ఫోన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ప్రజలు ఏ సేవను పొందాలన్నా ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఆధార్ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది అని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని కొన్నింటికి పరిమితం చేస్తూ మరికొన్ని నిబంధనలు కూడా కొట్టివేసింది. బ్యాంకు ఖాతాలకు, మొబైల్ ఫోన్లకు, పాఠశాలల ప్రవేశాలకు ఆధార్ అనేది ముడిపెట్టరాదని చెప్పింది. ఓకే, బ్యాంకు ఖాతాలు కానీ అంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ, మొబైల్ ఫోన్లకు కానీ, లేదంటే పాఠశాలలో ప్రవేశాలు ఉంటాయి కదా, వీటికి ఆధార్తో ముడిపెట్టవద్దు అని చెప్పింది. అయితే మనకు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలకు శాశ్వత ఖాతా సంఖ్య, పాన్ కేటాయింపు మాత్రం ఆధార్ తప్పనిసరి చేసింది. అయితే మనకు ఇంకేంటంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కూడా ఆధార్ అనేది తప్పనిసరి కాదు అని చెప్పి కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఈసారి మీరు పాన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ని లింకప్ చేయాలి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఈ ఆధార్ అనేది తప్పనిసరి కాదని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఆధార్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనేది చూద్దాం. 2009 జనవరిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAIను ప్రారంభిస్తూ ప్రణాళిక సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2012లో ఆధార్ చెల్లుబాటును సవాలు చేస్తూ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పుట్టుస్వామి ఇతరులు సుప్రీంకోర్టుతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2017 సంవత్సరంలో గోప్యతా హక్కు ప్రాథమిక
హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 జనవరి 15 ఆధార్ కేసుపై 5 సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 2018 సెప్టెంబర్ 28 ఆధార్ రాజ్యాంగబద్ధమైనని చెప్పి అంటూ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పు అనేది ఇచ్చింది. ఓకే, ఆధార్ అనేది మనకు రాజ్యాంగబద్ధం అంటూ మనకు 2018 సెప్టెంబర్ 28 మనకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఆధార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే భారత్కు ఆస్ట్రేలియాతో ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? 6, 4, 5, 20. ఓకే, సో ఆన్సర్ వచ్చేటప్పటికి C, 5. తర్వాత ఈ క్రింది వారిలో అపోలో టైర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరిస్తారు? సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రమేశ్వర్, వినీత. ఆన్సర్ సచిన్ టెండూల్కర్. బ్యాట్ పత్రాలు వాడాలన్న వ్యాజ్యం ఏ కోర్టు కొట్టివేసింది? హైకోర్టు, సుప్రీంకోర్టు, తాలూకా కోర్టు, సెషన్స్ కోర్ట్. ఆన్సర్ బి, సుప్రీంకోర్టు. తర్వాత దేశంలో ఎన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది? 300, 400, 200, 100. ఆన్సర్ C, 200. 7వ క్వశ్చన్ చూస్తే దేశంలో అత్యంత ధనిక రిలేటర్ ఎవరు? జూపల్లి రామేశ్వరరావు, జితేంద్ర, మంగళ ప్రభాత్ లోధా, డి ఏది కాదు. ఆన్సర్ సి, మంగళ ప్రభాత్ లోధా. తర్వాత భారతీయ రైల్వే సర్వీస్ ప్రొవైడర్గా ఏ సంస్థ వ్యవహరించనుంది? రిలయన్స్ జియో, ఎయిర్టెల్, టాటా, ఐడియా. ఆన్సర్ జియో. ఓకే, తర్వాత భారతదేశం నుండి అమెరికా ఫెలోషిప్కి ఎవరు ఎంపికైనారు? రాజీవ్ కే వర్షిని, వర్ధన్, వీరేంద్ర, పై వారందరం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆన్సర్ రాజకీయ వర్షిణి. తర్వాత దేశంలోనే అతిపెద్ద తెలుగు విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? కోడూరు, ఉదయగిరి, రామాపురం, పట్నం. ఆన్సర్ చూస్తే కోడూరు. ఓకే, తర్వాత మనకు మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? 100 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు. ఆన్సర్ వచ్చేటప్పటికి 100 కోట్లు. ఓకే, తర్వాత మనకు అంతర్జాతీయ చర్మ వైద్య సౌందర్య శాస్త్ర చికిత్స నిపుణుల సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? రామేశ్వర్, వెంకట్రామ్, తులసిరామ్, బి మనకు డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేటప్పటికి వెంకట్రామ్ అనమాట. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ కూడా ఆ టాపిక్స్ నుంచే రావడం జరగడంతో మనకు ఈ టాపిక్స్ని కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.